అనిపించింది. తర్వాత గౌరవించుకోవాలి వాళ్ళు తప్ప తీర్చిదిద్ది బయటి ప్రపంచానికి పరిచయం చేసే విద్యనే గురువు నేర్పిస్తారు. ఈ విద్యతో వారు స్థాయికి వెళ్ళగలిగే స్థాయి ఒక గురువుకే ఉంటుంది, గురువు తర్వాత విద్యార్థికే ఉంటుంది. కాబట్టి గురు స్థానం ఎవరైతే సన్మానం గ్రహీతలు ఉన్నారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక పాదాభినందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంత గౌరవమైనది చాలా మంది కూడా ఇప్పటివరకు కూడా చెప్పడం జరిగింది. ముందుగా ఉన్నూరు సమాజం నుంచి సరస్వతి మేడం గారు మాట్లాడుతూ ఈ కరోనా కష్టకాలంలో కూడా ఈ రేషనలైజేషన్ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పి 54 ఉన్న స్ట్రెంత్ను 154 వరకు తీసుకెళ్ళామని చెప్పినందుకు మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాలలో మన విద్యార్థులందరూ కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళి విద్యార్థులేమో ప్రైవేట్ పాఠశాలకు తరలి వెళ్ళడం ద్వారా ఉపాధ్యాయులకు అందరికీ కూడా పోస్టులు పోయి హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కలకు వెళ్ళి చాలామంది కూడా వికారం చెందుమంది అప్రోడ్ చేస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీ ఉపాధ్యాయుల పాత్రనే కాదు మా ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కరోనా కష్టకాలంలో చాలామంది ఉపాధ్యాయ మిత్రులు తెలిసిన వాళ్ళు మిత్రులు మన వాట్సాప్ ద్వారా కానీ తెలుస్తున్నది చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా వారి కుటుంబానికి అందరికీ కూడా నేను ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ భవంతుడు అండగా ఉండాలని చెప్పి వారందరికీ కూడా భవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే చాలామంది వ్యాపారంలో 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తూ ఉంటారు కానీ ఉపాధ్యాయులకు వచ్చేది ఒక జీతం మీదనే వాళ్ళు ఆధారపడి ఈరోజు నిస్వార్థంగా సేవ చేసి వారి కుటుంబంలో మనైతే వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డున పడితే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా ఈరోజు ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థి భవిష్యత్తుతో పాటు ఈరోజు విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగి వాళ్ళు విదేశాలకు వెళ్ళో ఎక్కడికెళ్ళో ఉన్నత స్థానాలు ఉన్నప్పుడు ఆ విద్యా ఉపాధ్యాయుడు గౌరవంగా అరే నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఈరోజు ఈ స్థానంలో ఉండడం చాలా గర్వంగా చెప్పుకునే ఉపాధ్యాయులు మాత్రమే. ఎందుకంటే 24 గంటలు మన పిల్లలు ఉంటే దాదాపు 8 గంటలు ఉపాధ్యాయులు చేతిలో ఉంటారు. ఒక 8 గంటలు పడుకుంటారు, మిగతా టైంలో 4 గంటలు 4 గంటలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గురుతుల్యులు గురువర్యులందరికీ మీ అందరూ కూడా నా యొక్క పాదాలలో తెలియజేసుకుంటూ గౌరవిస్తున్నాను. గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. కాబట్టి ఈ బొమ్మూరి యొక్క రూపమే బ్రహ్మ, ఈ బొమ్మూరి రూపమే ఈ లయకారకులైనటువంటి ఈ బొమ్మూరి యొక్క రూపమే ఈ కలియుగంలో ఇలాపై గురువుగా జన్మించిందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అంత ఉత్తమమైనటువంటి వృత్తిని ఈరోజు చెప్పండి. ఒకటి మాత్రం నిజం, ఒక టీచర్ మాత్రమే ఎవరికి తొత్తులు కావు. ఓ ఎంఆర్ ఓతో ఇస్తే ఓతే తొత్తు కావాలి, ట్రాన్స్ఫర్ చేస్తారా గేమ్స్ఫర్ చేస్తారా అని చెప్పేసి. కాబట్టి సమాజంలో ఎవరికి తొత్తులు కాకుండా ఈ సమాజానికి ఊపిరితిత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వాస్తవంగా ఒక గురువు మాత్రమే. ఎవరికి సాధ్యం కాదు. ఇంతకుముందు చాలా మంది మేధావులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చెప్పారు ఏమంటే ఏమి ఆశించకుండా, కానీ దివస్కారణ ఏమి ఆశించకుండా తప్పు అని అన్ని ఆశించి మీరు ఈరోజు ఈ వృత్తిలో స్థిరపడాలని చెప్పేసి అనుకుంటున్నా. ఏం ఆశిస్తున్నారు మీరు అంటే ఈరోజు మీ దగ్గర చదువుకున్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నారు.
ఆ శిష్యులు ఎదిగి మీ ముందుకు వచ్చి ఇగో చూడు వీడు నా శిష్యులు అని చెప్పేసి 10 మందిలో చెప్పాలి అని చెప్పేసి ఆశిస్తున్నటువంటి వాళ్ళు మీరు. కాబట్టి ఆశిస్తకుండా వాళ్ళు ఏ వృత్తైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. ఓ ఎంఆర్ఓ అంటే డబ్బు తీసుకుపోవాలని ఆశిస్తుంది, ఏ వృత్తైనా తీసుకోండి. ఒక మీరు మాత్రమే నిష్కల్మషంగా నిస్వార్థంగా ఏది ఆశించకుండా త్యాగ నిరతితో పనిచేస్తున్నటువంటి వృత్తి ఇలాపై ఈ భూమిపై ఏదైనా ఉందంటే అది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే, ఒక గురువు మాత్రమే. మీరు ఒక్కసారి ఆలోచించండి, దీపాన్ని ముట్టించినప్పుడు దీపం చుట్టూ వెలుగుంటుంది, దీపం చుట్టూ వెలుగుంటుంది, కానీ చుట్టంతా దీపం చుట్టూ చీకటి ఉంటుంది, దూరం అంతా వెలుగుతుంది. నీ కుటుంబం చీకట్లో ఉన్నా పర్వాలేదు, నేను చీకట్లో మగ్గినా పర్వాలేదు, నేను తాలిపోయినా పర్వాలేదు, నేను దహించుకొని పోయినా పర్వాలేదు, నా సమాజానికి వెలుగునివ్వాలని చెప్పేసి ఆలోచించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు నలుగురు కలిసి ఏమాలోచిస్తారు, ఈ ఏమాలోచిస్తారు అంటే అరే మా స్కూల్లో ఇంతమందికి ఇక్కడ నేను మార్పులు తెచ్చుకున్నారని చెప్పేసి, లేదు 10 మందిలోకి వెళ్ళినప్పుడు మా దగ్గర 10th class లో 10 to 10 ఒక 5 మెంబర్స్ వచ్చినారని చెప్పేసి, అదే ఒకవేళ వేరే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కలుసుకుంటే ఏమాట్లాడుకుంటారని, ఏమాట్లాడుకుంటారు సార్ ఓ రాజకీయ నాయకుడి గురించి ఇట్లా, ఇంకోటి గురించి అట్లా, ఇంకోటి గురించి ఇట్లా, ఇంకోటి గురించి ఇట్లా మన మాట్లాడి మాట్లాడు. కానీ మీరు మాత్రం మీ పిల్లలు గాను మీకు సంబంధము లేదు, కానీ ఆ విద్యార్థితో పిలవేసుకుని పోయినటువంటి సంబంధం మీకు ఉంటుంది. అది గురువుకున్నటువంటి గొప్పతనం. ఇంతకుముందు చెప్పాడు నక్సలేటర్, కాబట్టి గురువు అనేటటువంటి వాడు తమస్సు నుంచి అంటే చీకటి నుంచి తపస్సు వైపు అంటే వెలుగు వైపు తీసుకెళ్ళి వెళ్ళేటటువంటి వాడే గురువు. కాబట్టి నేను మొన్నే చెప్పాను పిఆర్టీ మీటింగ్ లో, అంటే బ్రహ్మదేవుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి రిపీట్ చేస్తా, బ్రహ్మదేవుడు అనేటటువంటి వాడు బొమ్మలను తయారు, బొమ్మలు అంటే ఎవరు అన్నారు, ఎవరు బొమ్మలు అంటే మనమే. బ్రహ్మదేవుడు అనేటటువంటి వాడు బొమ్మలను తయారు చేస్తూ అంటే మనుషులను తయారు చేస్తూ వాళ్ళ తలరాతలు రాస్తూ ఒకరొకరి కింది పడేసుకున్న కోరబిడ్డాన్ని తలరాత రాసేసిన అని చెప్పేసి, కానీ ఒకటి మాత్రం ఏం చేశారంటే రాస్తుంటే జారిపోయి ఒక కూలి గుడిసెలో పడిపోతారట, పడిపోయి కూలి గుడిసె అంటే కూలి గుడిసెలో పడిపోతారట. అరే ఏంది ఇట్లా జారిపోయింది, బ్రహ్మగారు మీరు మా తలరాత రాస్తున్నారు కానీ నేను భూమిపై వెళ్ళి ఎవరి తలరాతలు నా విద్యార్థుల యొక్క తలరాతలు రాస్తున్నా, రాయడానికి మీ తలరాత నాకు అక్కర్లేదు, నేనే నా విద్యార్థుల తలరాత రాస్తానని చెప్పేసి భూమిపై వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు. కాబట్టి అంత ఉన్నతమైనటువంటి స్థాయిలో, అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ రోజు మీరు ఉన్నారంటే ఏ జన్మలో చేసుకున్న సుకృతమో, ఏ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితము. చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే అయ్యో నేను టీచర్ కదా, నేను టీచర్ అసలు న్యూనత భావం అనేటటువంటి మీ గుండెలోకి ఫస్ట్ తీసేయండి న్యూనత, ఎందుకంటే మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి రాధాకృష్ణ దగ్గర కూడా ఆయన కూడా ఏంటంటే తన శిష్యులు తన సహోదరులు తన తోటి చదువుకున్నటువంటి వాళ్ళంతా కలిసి ఒకసారి వెళ్ళి అరే ఇంత పెద్ద రాష్ట్రపతి స్థాయి కంటే 1952 వరకు ఉప ముఖ్యమంత్రి అనేసి 62 రాష్ట్రపతిగా ఎదిగి 67 వరకు ఉన్నటువంటి మహానుభావుడు. ఎక్కడ స్టార్ట్ అయింది అతని వృత్తి అండి, మీ దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఒక టీచర్ మాత్రమే తను చేయగలడు అది ఒక టీచర్ మాత్రమే సాధ్యం అవుతుంది. ఎంఆర్ఓ మాత్రం ఎంఆర్ఓగా వచ్చేసి అటెండర్ వచ్చి ఎంఆర్ఓ అయిపోవచ్చు, కానీ ఉపాధ్యాయుడు టీచర్లు వచ్చి ఏమంటున్నాడంటే ఎంఆర్ అటెండర్గా వచ్చి లేకుంటే ఎల్డీసీగా వచ్చి ఎక్కడి వరకు వెళ్ళిపోవచ్చు, ఎంఆర్ఓనా డిప్యూటీ ఎంఆర్ఓనా ఎంఆర్ఓనా ఆర్డీఓ వరకు వెళ్ళి రిటైర్ అయిపోతున్నాడు. కానీ మనం ఎంత గొప్ప వాళ్ళం చూడండి, యాజ్ ఎ టీచర్ గా చేయని టీచర్ గానే మనం ఏం చేస్తున్నాం అంటే రిటైర్ అయిపోతున్నాం. కానీ ఈ టీచర్ ఎంతమంది ఎంఆర్ఓలు తయారు చేస్తాడు, ఈ టీచర్ ఎంతమంది డాక్టర్లు తయారు చేస్తాడు అంటే ఒకే ఒకడు ఆనందపడేది ఎవరు ఈ సొసైటీలో అంటే తను దహించుకొని పోయినా పర్వాలేదు, నాకు ఏమి లేకున్నా పర్వాలేదు, కానీ నా శిష్యులు ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని తప్పించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది గురువులు మాత్రమే, సొసైటీలో ఎవరికి ఉండదు. కాబట్టి ఇంత ఉన్నతమైనటువంటి ఇంత ఉత్కృష్టమైనటువంటి వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి నిజంగా మీ అందరూ కూడా హ్యాండ్స్అప్ పెట్టుకుంటూ, ఎందుకు అంటే ఆయన కూడా కృష్ణ ఆయన దగ్గరికి వీళ్ళందరూ శిష్యులు తర్వాత తోటి వాళ్ళు వెళ్తే ఆయన ఏమంటారంటే మీకు సన్మానం చేద్దామని చెప్పేసి అంటే ఆయన ఒకటే ఒక అంటాడు, నాకు సన్మానం చేసుడు కాదు ఈ సొసైటీలో, నన్ను సన్మానం చేసుడు కాదు, నా పుట్టినరోజు నాడు నేనంతా కూడా పనిచేయండి, టీచర్స్ అంటే
ఉన్నటువంటి శిష్యులు తన దగ్గరకు కోటి చదువుకున్నటువంటి వాళ్ళకి సలహా ఇస్తే ఆ రోజు నుండి ఏమవుతుందంటే గురు పూజోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఇంకొకటి ఈరోజు అదృష్టం ఏంటంటే అక్షరాస్యత దినోత్సవం అనుకుంటాను ఈరోజు. కాబట్టి గురువు అనేటటువంటి వాళ్ళు అక్షరాలు నేర్పిస్తారు. అక్షరాలు అంటే నశించినటువంటిది, క్షరము నశించేటటువంటిది, అక్షరము నశించినటువంటిది అంటే చిరకాలం ఉండేటటువంటిది. ఈ విద్య అనేటటువంటిది నా దగ్గర ధనం ఉందా, ధనం ఉంటే ఇచ్చిన కొద్ది ఇచ్చిన కొద్ది ఇచ్చిన కొద్ది ఏమైపోతుంది మేడం? ఉంటుందా? అయిపోతుంది. మీ శాలరీ వస్తుంది 50,000. వచ్చిన తర్వాత పార్వడికి ఇల్లుడికి వారికి సేవలు ఉంటుంది తగ్గుతుంది. కానీ విద్య అనేటటువంటి ధనం ఏదైతే ఉందో నువ్వు ఎంత మచ్చుకుంటే పెరిగేటటువంటిది విద్య అనేటటువంటి సుగంధం మాత్రం పెరుగుతుంది. అవగ వృత్తిలో ఈరోజు దానం చేసినా పెరగలేదు. జ్ఞానం ఎంత అంటే నువ్వు జీవితకాలంలో ఒక మనిషి జీవితకాలంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు అంటే సముద్రంలో ఏలు పెట్టి సముద్రం నీళ్ళలో ఏలు పెట్టి నువ్వు పైకి దిగి సముద్రంలో నీళ్లు తగ్గుతాయా మేడం? తగ్గుతాయా? తగ్గవు. కానీ ఒక జ్ఞానం నువ్వు ఎంత సంపాదించు ఒక మనిషి జీవితకాలంలో ఎంత జ్ఞానాన్ని సంపాదించాలంటే జ్ఞానం అనేటటువంటిది మహాసముద్రం లాంటిది. నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. నేను టీచర్ ఆర్వేసి లర్నర్ అంటారు. అంటే టీచర్ ఎప్పుడు చదువుతూనే ఉండాలి, చదవాలి చదివిస్తూ ఉండాలి, నిత్యనూతనమై పోవాలి. కాబట్టి అలాంటి వృత్తిలో ఈరోజు మీరు ఉన్నందుకు నిజంగా నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే చాలా మంది ఉంటారు, టీచర్ అంటే తప్పురా బాబు, ఏ టీచర్ కాదు, ఎస్ ఆయన టీచర్ అనేటటువంటి విధంగా గర్వంగా చెప్పుకునేటటువంటి రోజులు రావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ ఇంకొకటి ఏంటంటే సరే ఏది ఏమైనా ఏది ఏదైనా భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అదృష్టం ఏంటి మీతో ఈ విధంగా పెనివేసుకునేటువంటి అందమో లేకపోతే అనుకుందామో తెలియదు. కానీ ఒకే ఒకటి మిమ్మల్ని సన్మానించడం అనేటటువంటిది నిజంగా హ్యాపీగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే చాలు ఈ జీవితానికి, చాలు ఈ జీవితానికి అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకుంటుంటాం. కాబట్టి మీరు ఒకటే నేను మీరు కోరేటటువంటిది, మిమ్మల్ని కోరేటటువంటిది వాస్తవంగా ఓపిక అనేటటువంటిది ఏమవుతుందంటే ఒక టీచర్కి మాత్రం ఓపిక ఉంది. ఎంత ఓపిక అంటే అసలు ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మా హై స్కూల్ అంటే కదా తప్పలేదు. కానీ ప్రైవేట్లో ఉన్నటువంటి వాడు ఎక్కువసారంటే మీరు మీ చేత లేనంత మంచి చదువు ఇంకొకటైతే వాస్తవం ఏదేమైనా దారు మండలం ఉన్నటువంటి ఉపాధ్యాయులు మాత్రం మంచి పేరుతో ఎక్కడ కూడా కొన్ని మండలాలు ఎక్కడ ఉంటారంటే మేమంటే నువ్వు పొగడద్దు కానీ కాదు పొగడద్దు కానీ వాస్తవం మేము వింటుంటాం కదా వేరే మండలాలకు నేర్చుకున్న అల్లరంట లేకుంటే ఇంకోటి కానీ ఇప్పటి వరకు తారు మండలంలో ఉన్నటువంటి ఏ స్కూల్ కూడా ఏ టీచర్ కూడా పేపర్ పెట్టలేదు. కాబట్టి అంటే అర్థం ఏంటి అంటే మీరంతా కూడా మంచిగా పనిచేస్తూ త్యాగరీతులై నిత్యం విద్యార్థులు నేర్పడానికి విద్యార్థుల లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీకు ఆ పేరు వచ్చింది, ఈ పేరును ఇట్లాగే నిలుపుకుంటానని చెప్పేసి కోరుకుంటూ ఇంకొకటి ఏంటంటే మీరు ఏమైనా ఉండాలి ఇప్పటికీ సొసైటీలో ఉన్నటువంటి మా ఉపాధ్యాయులు అందరికీ, ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు, అదేవిధంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున మనం సెప్టెంబర్ 5th జరుపుకోవాల్సింది సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా గురు పూజ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నాం అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 తెలుగు రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అదేవిధంగా 1962 రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు సన్మానం చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒకటే చెప్పడం జరిగింది, ఈ సన్మానాలు సత్కారాలు ఇవన్నీ కూడా నాకు ఎందుకు, ఈ రోజున నా బర్త్డే రోజున గురువులందరినీ పూజిస్తే నన్ను సన్మానించినట్టు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి గురు పూజ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5th జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గురువు అంటే అందరికీ మార్గదర్శకత్వం ఇచ్చేటువంటి వారు గురువు. ఎందుకంటే గురువు ఉంటేనే సమాజం ఉంటుంది, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కూడా తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. ఈ సమాజాన్ని ఏర్పాటు చేయాలని కేవలం గురువు వలన సాధ్యమవుతుంది. మనం ఏ వృత్తిలో కూడా స్థిరపడినా ఎటువంటి సంతోషం ఉండదు. ఎందుకంటే మన ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డామనుకో 10 కూడా మన వచ్చినటువంటి విద్యను 10 పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ వృత్తిలో కూడా ఇలాంటి అవకాశం ఉండదు.
వెల్కమ్ చేస్తాం సార్. కానీ ఉపాధ్యాయ వృత్తిలో చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు మనం ఎంతోమంది విద్యార్థులకు చదువు బోధించడం జరుగుతుంది. ఆ విద్యార్థి పెరిగి పెద్దదై ఏదో వృత్తిలో స్థిరపడి మనం ముందుకొచ్చి ఉపాధ్యాయులు ముందుకొచ్చి నేను ఈ విధంగా ఒక కలెక్టర్ను ఒక డాక్టర్ను ఏదో వృత్తిలో స్థిరపడి నేను ఈ విధంగా ఉన్నాను చెప్తే ఆ ఉపాధ్యాయునికి ఎల్లవేళ ఇప్పుడు కూడా తనకి సంతోషం ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా ఈ అదేవిధంగా విద్యార్థి కూడా మా ఉపాధ్యాయుడు ఈ విధంగా చెప్పడం జరిగిందని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు ఉన్నటువంటి ప్రత్యేకత ఎప్పటికీ కూడా ఉండదు, ఏ ప్రభుత్వ జాబ్లో కూడా ఇంత సంతోషం ఉండదు. కాబట్టి ఉపాధ్యాయులు ఇళ్ళవేళ నిరంతరం కష్టపడి విద్యార్థులను ఒక స్థాయికి తేవాలని వాళ్ళు నిరంతరం కష్టపడడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 18 నెలల నుంచి కరోనా కాలం నడుస్తుంది. ఈ కరోనాలో మనం విద్యార్థులు ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చాలా బాధపడ్డారు. ఏ ఉద్యోగానికి ఉపాధ్యాయులు గురువు వల్లనే అన్ని సాధించగలరు, గురువు లేదా ఏది లేదు. కాబట్టి గురువులకు చాలా మంచి అవకాశం, మీ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోవాలి. మరి తల్లిదండ్రులు జన్మనిస్తారు కానీ గురువు దానికి సన్మానం ఆనందిస్తారు. కాబట్టి గురువులు ఎప్పుడైనా గురువు లేని ఏది లేదు, పదార్థాలు లేవు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా పిల్లలను కరోనా రాకుండా దూరం పడుతున్నట్టు మంచిగా చదువు గురువును ఎప్పుడు ఏ ఉన్నత స్థాయి ఉన్నా కానీ గురువును కష్టపోతున్నాను. ఎప్పుడు గురువును జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. పిల్లలను సన్మాన మార్గంలోకి తెచ్చే కీలకమైన పాత్ర గురువుకే ఉంటుంది. మన భారతదేశంలో గురువులను పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉంది. కాబట్టి మనం గురువులను ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటున్నావు. మనకి మండల విద్యాధికారి మరియు మండల బాధ్యులు, గ్రామ పౌరులు, ప్రథమ పౌరులు, విద్యాభిమానులు, ఇంతమంది సమక్షంలో ఎవరైనా సన్మానించదలుస్తారు ఈ కార్యక్రమానికి. ఇక్కడ ఏం చేసినటువంటి వారి పాటి మన సంతోషాన్ని ఉత్సాహాన్ని చప్పట్ల ద్వారా తెలియజేద్దాం. మిత్రుల కంగ్రాచులేషన్స్ టు శివప్రసాద్ సార్, సెకండ్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2021. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. పోటీ పెట్టుకుందాం. ఓకే, లెట్ అస్ వెల్కమ్. పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా వేదికపైకి రావాలి. ఒక ఫోటో రాజశేఖర్ గారు